ఇంకొక మాట ఏంటి, వీళ్ళందరూ మాట్లాడి జనసేన ముందుకెళ్ళలేదు ముందుకెళ్ళలేదు అంటే ఎలా ముందుకెళ్తే వైసీపీ ముందుకెళ్తా, వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? మీరు ఫామ్ చేసేది ఎవరు? గవర్నమెంట్ జనసేన ఫామ్ చేస్తుంది ఇక్కడ గవర్నమెంట్. వైసీపీ ఓడిపోతుంది. కేసీఆర్ గారు మీకు లకీ హ్యాండ్ కదా. 2014లో ఏం చెప్పారు కేసీఆర్ గారు? మంచి బంపర్ మెజారిటీ గెలుస్తుందని చెప్పారు కదా వైసీపీ నాయకులు. ఏమైందండి మరి అప్పటికంటే మీరు బలపడ్డారా? వైసీపీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మీరు పాలన తీసుకొని ఏ రోజు అసెంబ్లీకి వెళ్ళలేదు, మళ్ళీ మీరేంటి ఎలా ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు? కేసీఆర్ గారు చెప్తే మీరు ముఖ్యమంత్రి అయిపోతారా? ఆంధ్రులని పచ్చిబూతులు తిట్టిన కేసీఆర్ గారు చెప్తే ఆంధ్రులు ఓట్లు వేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేస్తారా? అంటే తెలంగాణ వరకు ఆయన ధర్మం పనిచేసింది. ఇక్కడ మటుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అధర్మం. అది ధర్మం తెలంగాణను సాధించింది. దాంట్లో కొంత నిజాయితీ ఉంది తెలంగాణ పోరాటంలో. ఈరోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన అండగా నిలబడితే అది అధర్మం. అది అది యాదాద్రి నరసింహస్వామి కూడా ఒప్పుకోడదు. అది కేసీఆర్ గారికి బాగా తెలుసు. చండీదేవి కూడా ఒప్పుకోదు. అది కేసీఆర్ గారికి బాగా తెలుసు. కాకపోతే పాపం ఏంటంటే పెద్ద మన స్థానాలు కాబట్టి అంటమే కానీ నాకేంటంటే లక్కీగా కేసీఆర్ గారు ఆ మాట అంటాం ఏంటంటే ఇంకొకసారి 2014లో జగన్మోహన్ రెడ్డి, ఈ రోజుకే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సీఎం అవ్వలేరు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.